హలో అందరికీ నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి రవ్వ లడ్డు రెసిపీ అండి. ఈ రవ్వ లడ్డు రెసిపీ రెగ్యులర్ చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తయారు చేశానండి. ఈసారి అయితే మనము రెగ్యులర్గా చేసుకునే రవ్వ లడ్డూలా కాకుండా పాలలో నానబెట్టిన రవ్వతో లడ్డు కనుక తయారు చేసుకుంటే చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి. సిద్ధంగా లడ్డూలు తయారు చేసుకుంటే కనీసము 10 డేస్ అయినా పాడవకుండా ఉంటాయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అదే కప్పుతో పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఆ పాలు ఆ రవ్వ మొత్తం మిక్సీ అలాగ ఒకసారి బాగా కలిపి కనీసం ఒక 10 నిమిషాలు అయినా పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే రవ్వ పాలలో నాని చాలా స్మూత్గా అవుతుంది. రవ్వ పాలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. ఆ మిక్సీ జార్లోకి ఒక 3 ఇలాచీలు తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ ప్యాన్లోకి 1-2 టీ స్పూన్ల ఘీని యాడ్ చేసుకుని ఆ ఘీ మొత్తం కరిగేలా ఒక్కసారి బాగా కలపాలండి. ఈ ఘీ మొత్తం కరిగిన తర్వాత దానిలోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే దీనిలోకి కాజు అలానే బాదం పప్పులు కొన్ని కిస్మిస్లు యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏం వీలుగుంటే అవి యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఘీలోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ రవ్వ మొత్తాన్ని దానిలోకి వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకుంటే మంచిగా ఉడుకుతుందండి. హైలో కనుక పెట్టామంటే కింద అడుగును అంటుకుపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఒక ముద్దలాగా ఫామ్ అవుతుందండి. అదేవిధంగా ఒక 10 నిమిషాల తర్వాత కనుక చూస్తే రవ్వ మొత్తము పొడి పొడలాడుతూ ఉంటుందండి. ఈ వీడియోలో చూపించినట్లు విధంగా ఫ్రై చేసుకుంటే దానిలో ఉన్న పాలు మొత్తము డ్రై అయిపోయి రవ్వ మాత్రం మిగులుతుందండి. ఈ విధంగా పొడి పొడలాడుతూ ఉంటుంది. ఆ టైం వరకు ఫ్రై చేసుకోవాలి. విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. అలానే మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ మొత్తాన్ని దీనిలో యాడ్ చేసుకుని అవి రెండు మొత్తం మిక్సీలాగా బాగా కలుపుకోవాలి. మీకు నచ్చినట్లయితే షుగర్ పౌడర్ కాకుండా షుగర్ అని యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే షుగర్ పౌడర్లోనే ఇలాచీని కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్సీ పట్టుకుని వేసేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే ఇలాచీ పొడి తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ పౌడర్ మొత్తం మెల్ట్ అయిపోతుందండి. మెల్ట్ అయిపోయి పాకంలాగా తయారవుతుంది. ఆ టైం వరకు దీన్ని తిప్పుకుంటానే ఉండాలి. వీడియోలో చూసినట్లు షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఇంకా కాస్త దగ్గర పడుతుందండి రవ్వ మొత్తము. ఆ టైం వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా చేసుకుంటేనే ఈ రవ్వ లడ్డూలు పాడుకోకుండా కనీసం 10 రోజులే నిల్వ ఉంటాయండి. ఎప్పుడు చేసుకునే లడ్డూలా కాకుండా ఒక్కసారి ఇలా కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా ఉడికిన రవ్వ మొత్తము ఇలా ముద్దలాగా ఫామ్ అవుతుందండి. ఈ టైంలోనే తీసుకుని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఇలా లడ్డు చుట్టుకోవాలి. ఈ విధంగా లడ్డూలు చుట్టుకున్న తర్వాత ఆ లడ్డూలు మొత్తము చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి. అవి కొంచెం ఆరిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటాయి అంతేనండి. ఇవి పాలల్లో నానినా సరే అస్సలు పూజలేదండి. కనీసం 10 రోజులే నిల్వ ఉంటాయి. ఇలా మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో లడ్డూలు చేసుకోండి. ఎప్పుడూ చేసుకున్న లడ్డూలా కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉందండి. పాలలో నానబెట్టినా కూడా కొంచెం బూజు కూడా రాకుండా 10 రోజుల పాటు నిల్వ ఉండే లడ్డూలు చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.